శ్రీనివాస్ గారు, కొండయ్య గారు, మీరేమంటారు ఈ రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఇది? అంటే అసలు ఊహించలేదు, మళ్ళీ 10 ఏళ్ల తర్వాత రాష్ట్ర హైదరాబాద్ నుంచి మనం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ విడిపడిపోయిన తర్వాత, రాజధానిని కూడా కోల్పోయిన తర్వాత ఇక్కడున్న టీడీపీ మళ్ళీ ఆశలు చిగురిస్తాయని, ఇక్కడున్న పాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మళ్ళీ ఇటువైపు వస్తారని ఇది ఎవరు ఊహించలేదు. అటు సేమ్ సినారియో ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది. కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయి వైసీపీకి ఈ రోజు వరకు నిలబడిన వ్యక్తులు మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇందులో ఒకటేనండి, అందరం కలిసి పనిచేస్తున్నాం కదా గతంలో. ఇప్పుడు కేసీఆర్ అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఒక విశ్వాసం, ఒక నమ్మకం. సరే, కొన్ని కారణాల వల్ల అక్కడ రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన మాట వాస్తవం. అయితే ఈ మొన్నటిదాకా కేసీఆర్ గారి గురించి ఏంటంటే, మనం మేము మాట్లాడేంత పరిస్థితి కాదు, కానీ ఆయన అన్నీ అయిపోయినాక, ఎలక్షన్ అయిపోయింది, ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి, అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో గెలుస్తాడని చెప్పారు. మీరు గమనించండి ఒకసారి, అంటే ప్రేమ అనేది ఎంత పరాకాష్ఠకి వెళ్ళిందో అనేది ఒక ఆలోచన. మాకు డౌట్ ఏంటంటే, మా డౌటే అది నిజం అబద్ధం నాకు తెలియదు, మా విభజన కూడా వీళ్ళిద్దరు దగ్గర అయి ఉండి రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో సరిగ్గా జరగలేదేమో అని అనిపిస్తుంది నాకు. అంటే అది నిజం అబద్ధం నాకు తెలియదు. ఇద్దరు ప్రేమతో ఉండి ఫ్రెండ్షిప్లో ఈ ఆంధ్రాకి రావాల్సిన వాట, తెలంగాణ వాట. ఇప్పుడు మేము తెలంగాణలోనే ఉన్నాం, మేమేమి ఓ పక్షాలు ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాం, మేము కూడా. సో మమ్మల్ని ఎవరు ఏమి ఇబ్బంది పెట్టలేదు, డిస్టర్బ్ చేయలే. కానీ ఏమంటామంటే, ఈ రెండు విభజన కూడా సరిగ్గా జరగకుండా వీళ్ళిద్దరు బంధంతో కొంత నష్టం జరిగిందేమో డౌట్. అంటే కొంత అనే దానికంటే కూడా ఇప్పుడు ఇప్పుడు అమరావతి కొలాప్స్ అవడంతో రియల్ ఎస్టేట్ అంతా ఖచ్చితంగా తెలంగాణలోకే వచ్చింది. ఆల్రెడీ ఉన్నది, ఇంకాస్త పెరిగింది, జరిగింది కదా. సరే, ఇప్పుడు అంటే ఇది పొలిటికల్ గా మారితే, కొండయ్య గారు, ఈ రోజు వైసీపీకి ప్రధాన శత్రువు ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో రెండు చోట్ల కాంగ్రెసే కనబడుతున్నట్టుంది. అట్లా ఏమి మాకెక్కడ కనపడుతుందిలే, కానీ కనపడేది కనపడకపోవడం అనేది మీరు పక్కన పెట్టండి. ఎందుకంటే అంత లోతుగా తెలంగాణ గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. మా ప్రాంతం వరకు మేము ఆలోచిస్తున్నాం, ఒకటి రెండు మాటలు మాత్రమే మీకు చెప్పగలుగుతాం, అంతకంటే మేము దాని గురించి లోతుగా వెళ్ళకూడదు. ఎందుకంటే ఎవరు పోయే విరోధులు, ఎవరు దగ్గర, ఎవరు దూరం అనేది ఇక్కడ ఏం లేదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏమైందంటే, పూర్తిగా మాకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక భావం ఆంధ్రాలో ఉన్న ప్రజలందరికీ అవగాహన ఉంటుంది. దానివల్ల అక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా నష్టం జరిగింది. మీరు అన్నట్టు ఇక్కడ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే కాబట్టి అనే ఉద్దేశం ఇక్కడ కాంగ్రెస్. ఇప్పుడు అంటే ఇక్కడ వైసీపీ అండ్ టీడీపీ పరిస్థితి చూస్తే, అంటే వైసీపీ అండ్ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చూస్తే, బీఆర్ఎస్ నిట్టి నిలువున ఒక రకంగా కాంగ్రెస్ ని ఇక్కడ ముంచేసింది. ముంచేసి అంటే పార్టీని విలీనం చేస్తానన్న పరిస్థితి దగ్గర నుంచి అసలు కాంగ్రెసే లేకుండా కాంగ్రెస్ నుంచి గెలిచిన 18 మంది ఎమ్మెల్యేలను కూడా తీసుకొని అసలు కాంగ్రెస్ మెర్జ్ అయిపోయింది బీఆర్ఎస్ లో అన్న పరిస్థితిని ఆనాడు మాట్లాడింది. సేమ్ వైసీపీ కూడా కాంగ్రెస్ మొత్తాన్ని తీసుకొని, కాంగ్రెస్ లేకుండా చేసి సోనియా గాంధీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ అని పెట్టుకొని, వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ పేరును కూడా కొంచెం వాడుకొని అక్కడ 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 ఇదైంది. సో అటు ఇండియా టీమ్ లోకి కూడా ఈ కాంగ్రెస్, ఈ వైసీపీ అండ్ బీఆర్ఎస్ ఇద్దరు ఇండియా టీం వైపు చూసే పరిస్థితులు కూడా లేవు కదండి. సో దీంతో ఇప్పుడు ఇద్దరికి ఉమ్మడి శత్రు కాంగ్రెస్. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక రకంగా ఉంటుంది. అక్కడ మాకేమైంది, ఈ కాంగ్రెస్ మొత్తం తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ కలిపి మేము వైసీపీ అని మేము అనుకుంటాం. మేము అనుకునేది అదేగా, ఆ రెండు కలిపితే అక్కడ వైసీపీ అనుకుంటాం. అంటే అల్టిమేట్గా మేమేమైంది, ప్రజలు కానీ మేము కానీ ఆ కాంగ్రెస్ పార్టీ మీద అక్కడ మేము పెద్ద ఎత్తున వ్యతిరేకత చూపించాం. ఎందుకంటే మమ్మల్ని ఇప్పుడు వైసీపీ మీద అదే మరి చూపించింది, అక్కడ చూపించింది మేంటి, వీళ్ళే వాళ్ళు అన్నట్టుగా ఇద్దరిని మేము అక్కడ కాంగ్రెస్ ఏమి లేదుగా, మా దగ్గర ఏదో ఒకటి రెండు సీట్లు తప్ప మిగిలినన్ని వైసీపీ గత ఉంది అక్కడ. సో మేము అక్కడ డిఫరెంట్, ఇప్పుడు ఇక్కడ మనకి అక్కడ డిఫరెంట్ అండి, ఇక్కడ సిచ్యువేషన్ వేరు. ఇక్కడ వీళ్ళు ఒక సెంటిమెంట్ రగిల్చారు, 10 సంవత్సరాలు పాలించారు వాళ్ళు. ఇక్కడ ఇచ్చింది ఇందిరా సోనియా గాంధీ గారు మనకి తెలంగాణ ఇచ్చారు అనే ఉద్దేశంతో కృతజ్ఞత భావంతో చూసి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే, వలసలు వాళ్ళ దగ్గర నుంచి మొదలైంది, ఆటోమేటిక్గా బీఆర్ఎస్ కోపం వస్తుంది కదా, కోపం వస్తుంది కదా వాళ్ళకి. వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర గెలిచిన వాళ్ళందరూ పక్క వెళ్ళిపోతుంటే
పర్లేదని ప్రవచనాలు చదువుకుంటూ కూర్చోలేరు కదా, కాబట్టి వాళ్ళు ఇలా మాట్లాడతారు. రైట్. కానీ అంటే కేటీఆర్ గారు ఇన్ని రోజుల తర్వాత మేబీ అంటే ఢిల్లీ నుంచి ఆయన రియలైజ్ అయ్యారా, లేదంటే జగన్ ఇప్పుడు అంటే రెండు పార్టీలు ఇప్పుడు ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్ లో టాప్ లీడర్స్ నుంచి కింద వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ కనిపిస్తూ ఉంది బీఆర్ఎస్లో. అలాగే వైసీపీ నుంచి కూడా ప్రేమ, అంటే ఒక అనాగాని వ్యక్తులు లేదా వాళ్ళ పార్టీలో పాదం ఉండొచ్చు, కానీ నిన్న ఒక వ్యక్తి ఒక చీఫ్ మినిస్టర్ ఎలా మాట్లాడేటువంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద అతను ఒకటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అండి, అతను వైసీపీ ప్రతినిధి, రేవంత్ రెడ్డి గారి మీద అంత కోపం ఉండాల్సిన అవసరం ఏముంది? కారణం ఏంటి అంటే అంత కించపరిచేలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? జొమాటో డెలివరీ బాయ్, జొమాటో డెలివరీ బాయ్ నేను కించపరుస్తున్నట్టు ఉంటుంది ఈయన పోలీస్ అంటే అంత పొగరు పనికిరాదు. అంత పొగరు అంటే ఏం చూసుకుని ఎవడైనా సరే ఎవరైనా సరే ఒక ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏ పార్టీలోనే ఉండొచ్చు. ఇప్పుడు మేము కేసీఆర్ గారిని మాట్లాడటానికి చాలా ఆలోచిస్తాం. ఇప్పుడు నేను అడిగిన దానికే మీరు చాలా ఆలోచించాం, ఎందుకంటే ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసే ముఖ్యమంత్రి, ఆయన ఒక సీనియారిటీ ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అంటే నాగార్జున అని ఇప్పుడు నాగార్జున యాదవ్ అని ఒక వైసీపీ లీడర్ అండి, ఆయన ప్రతినిధి. ఇది తప్పండి, ఎందుకంటే మనము కార్పొరేషన్ చైర్మన్ ఏదో సంథింగ్ ఏదన్నా కానీ మనం ఎట్లా అంటే ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఒక ఈ విధంగా మీరు టీవీలో కూడా ఎవరిని పడితే ఎంకరేజ్ చేయకూడదండి. ఎందుకంటే ఇప్పుడు కొమ్మిరేని గారు అక్కడ ఉన్నాడు, కొమ్మిరేని గారు పెద్ద మనిషి, ఇటువంటి రోజుని పిలిచి మాట్లాడిస్తే అది చాలా తప్పు కదా. ఇప్పుడు ఆయన తగులుకుందో బేరం, ఇప్పుడు ఆయనకి తగులుకుందండి. ఇప్పుడు అటువంటి రోజులు అందరినీ మాట్లాడించకూడదండి, ఎందుకనంటే మనం మాట్లాడేటప్పుడు అంత కడుపు కక్షలో మంట మాకెందుకండి. ఇప్పుడు అసలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మేము అసలు మన స్థాయి మేము ఒక ప్రాంతానికి లీడర్స్, ఏదో మాకు లీడర్షిప్ ఎవరి పార్టీలు వాళ్ళకు ఉంటుంది. మేము అద్దులు మీరి ప్రవర్తించడం అనేది అది ఎవరైనా మంచి పద్ధతి కాదు. అలాంటి వాళ్ళని ప్రోత్సహించి కేవలం డిబేట్లో తగాదాలు పెట్టుకొని గొడవలు చేసుకొని చేయడం అనేది కూడా అంత మంచిది కాదు. నా ఉద్దేశం అయితే ఇది తప్పది. ఇప్పుడు జర్నలిజంలో నేను ఒక మాట అడుగుతున్నా, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఏదైనా రాసుకోవచ్చా? ఎలా రాస్తారు అంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎవిడెన్స్ లేకుండా ఏమి లేకుండా ఎట పెడతాడు రాస్తే అసలు దాని అర్థం ఏంటి? అంటే నేను 2 ఏళ్ల తర్వాత కేసు అయితే అప్పుడు కదా అయ్యేదని. ఇది తప్పు. ఇది అంటే సమాజంలో ఇలాంటి వ్యక్తుల్ని నేను ఇందాక చెప్పాను రౌడీ ఎలిమెంట్స్ ఎలా వస్తున్నాయని, మీరు దాన్ని కంట్రోల్ చేయాలి. నేను చెప్తున్న డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హయ్యెస్ట్ పొజిషన్ ఉన్న వాళ్ళని కొంతమంది గట్టిగా కానీ వేస్తే ఇంకొకటి గురించి మాట్లాడరు, సాక్షాత్ ముఖ్యమంత్రి అతను. అవును. ఇప్పుడు వేరులా పారులా ఎందుకు వైసీపీ ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతుంది? అంటే మరి వాళ్ళ గవర్నమెంట్ పోయింది, ఇక్కడ కూడా వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు లేరండి. అంటే ఇక్కడ అంటే ఇది బచ్చు శ్రీనివాస్ గారు, ఇది బీఆర్ఎస్ కూడా చుట్టుకునేలాంటి పరిస్థితి కారణం అవ్వట్లేదు అంటారా? అది 100%. బచ్చు శ్రీనివాస్ గారు, లక్ష్మి గారు చెప్పండి. ఇప్పుడు ఆయన మాట్లాడింది చూసారు కదా, అంటే సడన్ గా అడుసుమల్లి గారు ఏదో ప్లే చేశారు. వైసీపీ ఒక కార్పొరేషన్ చైర్మన్ స్థాయి వ్యక్తి, స్పోక్స్ పర్సన్, ఇలాంటి మాటలు అంటే ఒక జొమాటో అంటే మీ రాష్ట్ర ముఖ్యమంత్రిని జొమాటో బాయ్ల కంటే కూడా తక్కువగా వాళ్ళు కూడా సిగ్గుపడతారు ఈయన అంటే ఎందుకు అంత దాడి, అంత ఎందుకు పెంచడం? షర్మిల గారికి సపోర్ట్ చేశారనా, కాంగ్రెస్ పార్టీ పక్కన రేవంత్ రెడ్డి గారు నిలబడ్డారనా? అంటే మీకు మిత్రులుగా ఉన్నవాళ్ళు ఇలా మాట్లాడడం వల్ల అది ఖచ్చితంగా మీకు కూడా చుట్టుకునే అవకాశాలు ఉంటాయి అనేది వాస్తవం కదా? లక్ష్మి గారు ఇట్లా అంటే వ్యక్తిగతంగా నేను ఒక మాట అయితే మాట్లాడతా, ఈ మిత్రులు శత్రువులు అనేటువంటిది పక్కన పెట్టేస్తే ఈ శాశ్వతంగా మిత్రులు శత్రువులు ఎవరు లేరు. ఈ రాజకీయాలల్లో తమ అవసరాల కోసం అధికారం కోసం ఎటువైపన్నా ఎవరైనా వెళ్తూ ఉంటారు. ఈ నాగార్జున అనేటువంటి సోదరుడు నాగార్జున గారు అనేటువంటి వ్యక్తి ఈ రోజు కాదు ముందు నుంచి కూడా, ఆయన అంటే నేను కూడా వెళ్ళేవాడిని కాదు గతంలో, చర్చకి నాగార్జున గారు వస్తున్నారంటే నేను వెళ్ళడానికి ఆసక్తి కనబరిచేవాడిని కాదు. ఎందుకంటే ఆ వైసీపీ సంస్కృతి ఏందో గానీ ఆ పార్టీలో హద్దు లేకుండా అంటే గౌరవం లేకుండా మాట్లాడేటువంటి
ఎదుటి వ్యక్తులను తులనాడేటువంటి దానికి వాళ్ళ భాష ఎట్లాంటి భాష వాడినరు అనేది వాళ్ళ ఓటమిలో అది కూడా ఒక కారణం కావచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు పాటించాలి, గౌరవించాలి పెద్దవాళ్ళు, మనకంటే ముందున్న వ్యక్తులను. దానికి పార్టీలు ఏమవసరం ఉందండి? నాకు తెలిసి నాగార్జున గారు నాకంటే వయసులో చిన్నవారై ఉంటారు. వారు ఇప్పుడే కాదు, ఎప్పుడు చర్చకు వచ్చినా కూడా వార్తల్లో వ్యక్తిగా నిలవాలనుకుంటారో ఏమో ఆయన నాకు తెలియదు. తెలంగాణ ముఖ్యమంత్రి అయినా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా గౌరవంగా విమర్శించడానికి, ఈ విమర్శించడానికి కూడా భాష ఉంది. ఇష్టానుసారంగా మాట్లాడి ఏది పడితే అది మాట్లాడడం అయితే అది సముచితం కాదు. ఆ మాటలను అయితే నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, ఖండిస్తున్నా. వారి ఈ మహా న్యూస్ కనుక చూస్తే రాబోయే రోజులలో భవిష్యత్తులో ఆయన భాష మార్చుకోవాలని అయితే నేను కోరుకుంటున్నా. అది కరెక్ట్ కాదండి. మీరు బాగా చెప్పారు. ఈ రోజు అంటే బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా చుట్టుకుంటుందా లేదా, ఇది రాజకీయ విషయాన్ని పక్కన పెడితే వ్యక్తిగతంగా నిజంగా నోటిని అదుపులో పెట్టుకోవాలి అనేది మాత్రం చాలా బాగా చెప్పారు బచ్చనివాస్ గారు. పర్సనల్ గా ఆయన ఆయన ఒక పర్ఫెక్ట్ అండి, ఆయన పాటిస్తారు. ఆయన పెద్ద మనిషి, పెద్ద రకంగా మాట్లాడుతారు. తెలంగాణలో కొండయ్య గారు తెలంగాణలో ఉన్న స్పోక్స్ పర్సన్స్ పార్టీలకు అతీతంగా ఎవరు బూతులు మాట్లాడటం ఇప్పటివరకు వినలేదు. చాలా పద్ధతిగా మాట్లాడారు రాజకీయంగా. బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు.